అండి నమస్తే 24 క్రాఫ్ట్ టీవీ న్యూస్. నేను ఈరోజు లైవ్కి వచ్చాను. చూసారు కదా, ప్రతిరోజు నేను అడిగే చిన్న చిన్న క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చెప్పండి, ఈజీ మనీ గెలుచుకోండి. ప్రతిరోజు నేను జెన్యున్గా మీ అందరి అకౌంట్లో పే చేస్తున్నాను. గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, పేటిఎంలో కానీ వేస్తున్నాను. అలాగే మొన్న దసరాకి ఎన్నో బోర్డెడ్ గిఫ్ట్ ఇచ్చాను. ఇప్పుడు నేను 4 o'clockకి లైవ్లో చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతా, దానికి ఆన్సర్ చెప్పండి, ఈజీ మనీ గెలుచుకోండి. చాలామంది లాక్డౌన్లో, చాలామంది ఇబ్బందిలో ఉన్నారు, వాళ్ళ కోసం హెల్ప్ చేయండి. నేను కూడా మీకు ముందుకొచ్చి హెల్ప్ చేస్తున్నాను. మీకు డబ్బు ఉండొచ్చు, కాదనట్లేదు, కానీ లేని వాళ్ళు కూడా చాలామంది ఉంటారండి. హాస్టల్స్ ఉంటారు, లేడీస్ ఉంటారు, చాలామంది పనికి వెళ్ళని వాళ్ళు చాలామంది మధ్యలో ఇబ్బందిలో ఉన్నారు. వాళ్ళ కోసం చిన్న చిన్న అవసరాలు, చిన్న చిన్న పాల ప్యాకెట్లు కానీ, పెట్రోల్ కానీ, రీఛార్జ్ కానీ, ఎన్నో ఉంటాయండి కదా. కాబట్టి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈజీగా మనీ గెలుచుకోండి. వేరే ఛానల్ చూస్తే ఏమొస్తుందండి, డేటా అయిపోతుంది. కానీ మా ఛానల్ చూస్తే ఈజీ మనీ వస్తుంది. వేరే ఛానల్ చూస్తే ఏమైనా వస్తుందా? రాదు కదా. కానీ మా ఛానల్ చూడండి, ఈజీగా మనీ వస్తుంది కదా. కాబట్టి కొత్త వాళ్ళకి చెప్పండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా దీపావళికి మంచి మంచి గిఫ్ట్లు పెట్టాలనుకుంటున్నా. జెన్యున్ ఛానల్ అండి మన ఛానల్, మన అందరి ఛానల్ 24 క్రాఫ్ట్ టీవీస్. నేను ప్రతిరోజు మీరు చూస్తున్నారు, చెప్తున్నాను, కొత్త వాళ్ళని జాయిన్ చేయండి. నేను అడిగే చిన్న చిన్న క్వశ్చన్కి మీకు ఈజీ మనీ వస్తాయి కదా. హాయ్ వెంకటేష్ బుర్లా గారు, దేవేందర్ గారు, హాయ్ అండి. అందరు లైక్ కొట్టండి. మన ఛానల్లో ఎంటర్ కాగానే ఫస్ట్ లైక్ కొట్టాలి. మనం లైక్ కొట్టిన తర్వాతనే మన గేమ్లోకి ఎంటర్ కావాలి. లైక్ లైక్ కొట్టండి. వెంకటేష్ బుర్లా గారు, దేవేందర్ గారు, శంకర్ బోలు బోలు గారు, లైక్ కొట్టండి, లైక్ కొట్టండి. ఓకే, 2 డేస్ నేను గ్యాప్ ఇచ్చాను, ఎందుకంటే చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి, వంటల ప్రోగ్రామ్ కూడా పెట్టాను. హాయ్ పవన్స్ ఉన్నాయి, చిన్న చిన్న వంటల ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అంటే మన ఛానల్ కాకుండా ఇంకో ఛానల్ కూడా తెలుసు కదా మీకు, ఫుడ్ ఫెస్టివల్ అని పెట్టాను. కొన్ని సెటప్ వేయించాను, అక్కడ వంటల ప్రోగ్రామ్ కూడా చేస్తున్నాను. సంధ్య గారు హాయ్ అమ్మా, రాకుంటే బోర్ కొడుతుంది. హాయ్ రా సునీల్, పవన్ సునీల్. ఎస్, పవన్ సునీల్ సాంగ్ త్వరలో విడుదలవుతుందా? చూశాను ఫేస్బుక్లో యాడ్. చలో మన పాత వాళ్ళు రండి. 2 డేస్ క్యాప్ ఇచ్చేవారికి మళ్ళీ పబ్లిక్ కూడా తగ్గిపోతుంటారు. ఓ సునీల్, సునీల్ చాలా భారీగా చేసినట్టున్నావు సాంగ్, ఎక్సలెంట్ ఉంది. మా అమ్మ చెప్పలేదు. బోలు వాసు వాళ్ళు, జీలావన్య వాళ్ళు, పీలావన్య వాళ్ళు, వీళ్ళందరూ పండుగ ఇంకా అయిపోలేదు ఆ పండుగ, దసరా పండుగ. స్టార్ట్ చేయండి, స్టార్ట్ చేయాలంటే కొంతమంది ఉండాలి కదా. గేమ్ చేస్తా చేస్తా అయిపోతుంది. కొంతమంది రావాలి, వచ్చిందంటే వెంటనే చేసి పెడ గేమ్. శంకర్, నాకు అమౌంట్ వేయలేదు. శంకర్ సయ్యద్ భాయ్ రావట్లేదు, నేను చూస్తాను ఈరోజు లైవ్ అయిపోయినాక. సయ్యద్ భాయ్ వస్తే దనదన మొన్న 9 మందికి వేసేసాము, నీది ఒక్కరిది ఇంకొకరిది ఎవరిదో రావాలి, వాళ్ళకి కూడా వేసేద్దాం. 2 డేస్ గ్యాప్, సంధ్య గారు 2 డేస్ గ్యాప్ వచ్చింది కదా, అందుకే రాజీవ్ బాబు. వావ్, హాయ్ రాజీవ్ భాయ్. ఓకే, గణేష్ కుమార్ గారు హాయ్ అండి. శ్రీ సార్ గ్యాప్ ఎందుకు? గ్యాప్ ఎందుకంటే నేను ఇంకో ప్రోగ్రామ్ కూడా చేస్తున్నాను, అలాగే సయ్యద్ గారు కొంచెం హెల్త్ ప్రాబ్లం. ఇంకొకరు నేను ఒక్కరిని అయ్యేవరకు అటు చూడాలి ఇటు చూడాలి అంటే చాలా కష్టమవుతుంది. కాబట్టి
సంధ్య గారు మీకు కూడా ఈరోజు లైవ్ అయిపోయాక సయ్యద్ గారు వస్తే చూస్తాను, లేదంటే నేను ఆల్రెడీ మొన్న 9 మందికి డబ్బులు వేసేసాము, మీకు ఒక్కరికి ఇద్దరికి వేయాలి అంతే. అందుకే నేను ఒక్కడనే అయిపోయే వరకు లైవ్ కూడా చేయలేకపోతున్నాను సార్. నాకు ఎంత మనీ వచ్చాక వస్తారు? 100 రూపాయలు కాగానే ప్రతి ఒక్కరికి 100 రూపీస్ కాగానే వేసేస్తున్నాం. అంటే మేము చిన్న చిన్న అమౌంట్ కాకుండా 100 రూపీస్ కాగానే మీ గూగుల్ పే కానీ ఫోన్పే కానీ వేసేస్తున్నాం ప్రతి ఒక్కరికి. ప్రతి ఒక్కరు వెంకటేష్ బుర్లా నీకు రాలేదు కరెక్ట్, వెంకటేష్ బుర్లా నీది ఏమో గిఫ్ట్ ఉంది వస్తాను రాలేదు. దుర్దాన బేగం జీ హాయ్, కాయ సయ్యద్ భాయ్ కాయ బులారేతో బుఖారా బోల్కే బోల్ రే ఇద్దర ఎకేలా కరణా బోల్తా ఎవరా జీ బులావ్ సయ్యద్ భాయ్ సబ్కు అమౌంట్ దానా ఆయన అందరికి అమౌంట్ వేయాలి కదా. సయ్యద్ భాయ్ వస్తే మంచిది చెప్పండి మీరే సయ్యద్ భాయ్ రమ్మని చెప్పి. ఎందుకు టైం వేస్ట్ అని రావట్లేదు అనుకుంటా. ఓకే కడి కూడి ప్లేయర్ ఓకే. చలో మనం చిన్న చిన్నగా గేమ్లోకి వెళ్ళిపోదాం. చిన్న చిన్న క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పండి, ఈజీ మనీ గెలుచుకోండి. ఓకేనా? ప్రతి ఒక్కరు మన ఛానల్ చూసి కొత్త వాళ్ళకి చెప్పండి. చాలా లైవ్లో మన రెడీయా అందరూ? చలో క్వశ్చన్ అడుగుతున్నాను. నా క్వశ్చన్ నేను ఓకే పెట్టిన కిందనే పెట్టాలి, పూర్తి పేరు పెట్టాలి, లేకుంటే చెల్లదు. రెడీ సార్? ఓకే ఓకే రెడీ అమ్మా. సంధ్య గారు అందరు రెడీ? చలో మనం అడిగే చిన్న చిన్న క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పండి, ఈజీ మనీ గెలుచుకోండి. చలో మీ రూల్ నెంబర్ రాయాలి, రూల్ నెంబర్ రాయకుంటే చెల్లదు, కొత్త వాళ్ళకి మాత్రమే చెల్తుంది. పలక్నామా దాస్ సినిమాలో హీరో ఎవరు? పలక్నామా దాస్ సినిమాలో హీరో ఎవరు? చిన్నగా మీ రూల్ నెంబర్ రాసి ఆన్సర్ రాయాలి. గణేష్ కుమార్ గారు, మీ రూల్ నెంబర్ రాయకుండా మీ ఆన్సర్ చెల్లదు. ఓకే చాలామంది రాశారు. ఓకే ఓకే పవన్ సునీల్ నెంబర్ 1, పవన్ సునీల్ నెంబర్ 1. విశ్వక్ సేన రాశాడు కరెక్ట్. పవన్ సునీల్ రూల్ నెంబర్ ఎంత? 68. ఓకే 68 నెంబర్ 2 చెప్పింది ఎవరు?
వెంకటేష్ బుర్లా. సెకండ్ వెంకటేష్ బుర్లా చెప్పాడు. తర్వాత బోలు 17, 3 బోలు. తర్వాత సయ్యద్ బాయ్ 4, సయ్యద్ గారు రోల్ నెంబర్ 8. 5 ఎవరంటే ఓన్లీ 5 మెంబర్సే తీస్తున్నాను. చలో 5 తీసాను. నెక్స్ట్ వేరే గేమ్ ఆడదాం. నెక్స్ట్ 10 మెంబర్స్ ఆడదాం. ఇందులో ఒకటి నెక్స్ట్ 10 మంది పెడదాం. 3 9 5 మెంబర్సే పెడుతున్నాను. నెక్స్ట్ గేమ్ చూద్దాం. నెక్స్ట్ గేమ్ ఎందుకంటే ల్యాగ్ అవుతుంది, మనకు ప్రాబ్లం అవుతుంది కదా. ఇప్పుడు 5 తీసుకుంటున్నాం. ఫస్ట్ 5 ఎవరైతే రాస్తారో వాళ్ళ పేరు రాస్తాం. నెంబర్ 2 నెంబర్ 4 చలో 1, 2, 3, 4, 5 వరకే ఎవరిదైనా 1, 2, 3, 4, 5 స్టార్ట్ చేసేద్దాం. నెంబర్ 5 దుర్దానా బేగం అనుకుంటా. నెంబర్ 5 దుర్దానా బేగం జీ, కంగ్రాచులేషన్స్. చలో నెక్స్ట్ ఇప్పుడు 10 మెంబర్స్ నెక్స్ట్ చెప్తా. నెక్స్ట్ 10 మెంబర్స్ చెప్తా. నెక్స్ట్ 10 మెంబర్స్ గేమ్ దుర్దానా బేగం జీ బంపర్ యా జంపర్. ఓకే, దుర్దానా బేగం గారు జంపర్ అన్నారు. జంపర్ అంటే ఆమె అకౌంట్లో 10 రూపాయలు జమ అవుతాయి. చలో దుర్దానా బేగం గెలిచారు. నెక్స్ట్ మీ రూల్ నెంబర్ రాసి మీకు నచ్చిన నెంబర్ 1 నుండి 10 వరకు ఏదైనా రాయండి పక్కకు. రూల్ నెంబర్ రాసి రాయండి. ఒక 10 మందిని సెలెక్షన్ చేస్తా. ఒక నెంబర్ 1, 2, 3, 4 ఏదన్నా రాసుకోండి. కొత్త వాళ్ళకి రూల్ నెంబర్ లేకున్నా ఫోన్ నెంబర్ రాసి రాయండి, లేదంటే వాళ్ళ పేరు రాసి రాయండి. నేను వాళ్ళకి వాళ్ళ రూల్ నెంబర్ ఇస్తాను. లక్కీ నెంబర్ ఏదన్నా 1 నుండి 10 అంకెల వరకు ఏదన్నా రాసుకోండి. 1 నుండి 10 వరకు రాసుకోవాలి ఎవరైనా. ఏ నెంబర్ రాసుకో, డబల్ డబల్ రాయొద్దు. డబల్ డబల్ రాస్తే పోతుంది మీది. సింగిల్గా మీ రూల్ నెంబర్ రాసుకొని నేను ఇచ్చాను కదా ప్రతి ఒక్కరికి రూల్ నెంబరు, వాళ్ళందరూ ఒక నెంబర్ రాసుకోండి 1 నుండి 10 వరకు. ఓకే చలో, ఇప్పుడు మీరు నచ్చిన నెంబర్ నీ 2 అన్నా రాజీవ్ నెంబర్ నాకే తెలియదు.
రాజీవ్ గారు రూల్ నెంబర్ 200 కాదండి మీకు. సరే ఇప్పుడు కొత్త కాబట్టి మీకు రూల్ నెంబర్ ఇస్తాము, ఫైవ్ నెంబర్ ఓకే. నవ్వుతున్నారు సయ్యద్ భాయ్, నవ్వుతున్నారు. రాజీవ్ బొల్కే మా ఫ్రెండే, ఆయన ఆయనకు రూల్ నెంబర్ ఇస్తున్నా నెక్స్ట్ నుండి. ఆయన రూల్ నెంబర్ 183. రాజీవ్ గారు మీ రూల్ నెంబర్ 183 అండి, నెక్స్ట్ నుండి రాసుకోండి. ఎప్పటికీ మీ అకౌంట్ ఉంటుంది, మీ అకౌంట్ నెంబర్ ఉంటేనే ఆడాలి. 183 మీ రూల్ నెంబర్, 183 రాసి నెక్స్ట్ టైం నెంబర్ రాయాలి. ఓకే, థ్యాంక్ యూ అని పెట్టారు రాజీవ్ గారు. మై ఫ్రెండ్ రాజీవ్. చలో రాజీవ్ గారు ఈ అకౌంట్ నెంబర్ ఎప్పటికీ ఉండాలి, ఉంటే మీ రోజు గెలుచుకున్న అమౌంట్ అంత జమ అవుతాయి, తర్వాత 100 రూపాయలు కన్నా మీకు వేసిస్తాం. అట్లా జంపర్ అంటే 10 రూపాయలు వేస్తాం, మీకు వద్దంటే ఆ డబ్బలకి వెళ్ళి ఇస్తాం బంపర్ అంటే. చలో డ్రా తీస్తున్నాను, డ్రా తీసినాక డబల్ డబల్ రాస్తే వాళ్ళకి పోతుంది. చలో ఒకటి తీస్తున్నాను, కళ్ళు మూసుకొని ఎవరెవరు ఏ నెంబర్ రాసుకున్నారో రాసుకోండి. వెళ్ళిన వాళ్ళ అదృష్టం. నెంబర్ 7 వెళ్ళిందండి, నెంబర్ 7 చూసుకోండి. నెంబర్ 7 ఎవరు రాశారు? రాకేష్ యాదవ్ ఒకరు. ఓకే, రాస్తున్నాను రూల్ నెంబర్ 176. 7 నెంబర్ రాశాడు, వెరీ గుడ్. తర్వాత పవన్ సునీల్ రాశారు 7 నెంబర్, 68. తర్వాత వెంకటేష్ బుర్లా రాశారు డబల్ డబల్. ఎవరైనా రాస్తే సయ్యద్ భాయ్ దేకో, దుర్దాన బేగం చూడండి, డబల్ డబల్ రాస్తే తీసేద్దాం. ఇక్కడ ఒక నెంబర్ రాసి అక్కడ ఒక నెంబర్ రాస్తే తీసేస్తాం. చలో పవన్ సునీల్, తర్వాత వెంకటేష్ బుర్లా, తర్వాత గణేష్ 179 కూడా రాశాడు విన్ను. తర్వాత రాజీవ్ గారు 5 రాశారు. చలో 10 మంది అయిపోయారు, మనం 1 నుండి 10 మందిని చూస్తాం. 1 రాకేష్ యాదవ్, 2 బోలు, 3 దుర్దన బేగం, 4 పవన్ సునీల్ విన్ను, తర్వాత సంధ్య గారు లేదు, సయ్యద్ గారు లేరు, వెంకటేష్ బుర్లా విన్ను, గణేష్ గారు విన్ను. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఈ 10 మందిలో 176 కథ రైట్ ఆన్సర్. తర్వాత పవన్ సునీల్ 68 రైట్ ఆన్సర్. తర్వాత వెంకటేష్ బుర్లా రైట్ ఆన్సర్ 179. గణేష్ కుమార్ కూడా రైట్ ఆన్సర్. చలో మీ 1, 2, 1, 2, 3, 4 గణేష్ కుమార్ ఇంకోటి దగ్గర రాయలేదు నేను. 16 కూడా రాయాలి కదా. చలో 16 కూడా కరెక్ట్ రాశాడు. చలో మీ అందరికీ 10 రూపాయలు జంపర్ చాలా, బంపర్ కావాలా తొందరగా మెసేజ్ పెట్టండి. హాయ్ పవని. గణేష్ గారు రూల్ నెంబర్ పెట్టాలి, బంపర్ జంపర్ అనేది రూల్ నెంబర్ పెట్టాలి, ప్రతి ఒక్క రూల్ నెంబర్ పెట్టాలి. పవన్ సునీల్ బంపర్ వెరీ గుడ్, 179 బంపర్ 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 బంపర్. చలో ఎంతమంది బంపర్? వెంకటేష్ బుర్లా బంపరే, రాకేష్ యాదవ్ బంపరే, చలో అందరు బంపరే ఉన్నారు. జి లావణ్య గారు చాలా రోజులైందమ్మా నువ్వు రాక, అసలు ఉన్నారా లేదా? చలో బంపర్ అంటే ఇది డబ్బా చూడండి, ఇలా 100 వచ్చినా మీదే, 50లు వచ్చినా మీదే, 10 వచ్చినా మీదే, ఎంత వచ్చినా మీదే, 1 రూపాయి వచ్చినా మీదే, ఎంత వచ్చినా మీదే.
చూడండి, కళ్ళు మూసుకొని డ్రా తీస్తాను, కలిపి మిమ్మల్ని డ్రా తీస్తాను. చూడండి నెంబర్ 1 ఎవరు తీస్తున్నాడు, 176 తీస్తున్నాను. 176 ఎంత వచ్చినా అంతే. ఓ కళ్ళు మూసుకున్నా, నా కళ్ళని చూడండి, నా చేతిలో చూడండి, ఏం లేదు చేతిలో. నేను ఒక్క రూపాయి కూడా మోసం చేసేది ఉండదు. గత 5 నెలల నుంచి చూస్తున్నారు, ఏ నోటు వచ్చినా మీదే. చూడండి ఎన్ని పైసలు ఉన్నా మీయే, ఏది వచ్చినా మీదే. అది తీయాలా ఇది తీయాలని ఉండదు. చలో ఇప్పుడు 176, ఓ వా 2 రూపీస్ వచ్చింది మీకు. వద్దనుకుంటే 10 రూపీస్ వేస్తాం మీ అకౌంట్లో. చలో 176 నీకు 2 రూపీస్ వచ్చింది బాబు. తర్వాత 68 చూడండి, కళ్ళు మూసుకొని తీస్తున్నాను, అలా చేతులు పెట్టి ఏది పడితే తీయము. ఇప్పుడు 68 నెంబర్, వావ్ 10 రూపీస్ వచ్చింది. 68 100 వచ్చిన మీదే, రూపాయి వచ్చిన మీదే. 10 రూపాయలు 68. తర్వాత 16 వెంకటేష్ బుర్లా గారు, చలో మీదండి, మీ అకౌంట్లో చాలా డబ్బులు ఉన్నాయి. ఈరోజు అయితే సాయంత్రం వరకు వేసిస్తాం వెంకటేష్ బుర్లా గారికి. వావ్ 20 రూపీస్ రోజు వెంకటేష్ బుర్లా గారు చాలా సంపాదించుకుంటున్నారు. 20 రూపీస్ వెంకటేష్ బుర్లా. చలో అండి, రూపాయి వచ్చిన మీ అదృష్టం, 100 వచ్చిన మీ అదృష్టం. నా కళ్ళను చూసి నా చేతులను చూడండి, ఓ 50 నోట్లు 100 నోట్లు అన్నీ ఉన్నాయండి. నెక్స్ట్ 179 ఓకే నారాగౌడ్ గారు, చలో అందరు లైక్ కొట్టండి అమ్మా. 179 మీ అదృష్టంలో రూపాయి ఉందో, 100 ఉందో, 50 ఉందో, 10 ఉందో, ఏది ఉందో నా కళ్ళల్లో చూడండి, నా కళ్ళను చూడండి, నా చేతిలో చూడండి. 179 వావ్, 10 రూపాయలు వచ్చాయి. చూసారు కదా, మనస్ఫూర్తిగా గత 5 నెలల నుంచి మనం మోసం చేయకుండా తీస్తున్నాం. 100 వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, ఎన్నోసార్లు డబ్బులు వచ్చాయి, ఇంట్లో కూర్చొని వేలు వేలు సంపాదించుకుంటున్నారు. అబ్బో నెట్ ప్రాబ్లం వచ్చింది, అయిపోయింది కరెక్ట్. నెట్ ప్రాబ్లం, ఇవన్నీ లైవ్ ఇన్ని పెట్టినా కదా లైవ్లో, అందుకే అట్లా ప్రాబ్లమ్స్ వస్తుంది. చలో వాసు గారు, హాయ్ అండి, చాంద్రోడకు వచ్చారు. ఏంది లావణ్య గారు, ఏంటి ఎక్కడికి వెళ్ళిపోయారు అందరూ? దసరా తర్వాత అసలు కనబడవు. హాయ్ పవన్యమ్మ, అందరూ హాయ్ అండి. చలో చలో మళ్ళీ రెడీగా ఉండండి, అందరు రూల్ నెంబర్లు లేకుంటే చెల్లదు. చలో నెక్స్ట్ అందరూ చాటింగ్ చేసుకోండి. భీమేష్ హాయ్, అప్పురా భీమేష్ హాయ్ అందరికీ. అఫ్రిన్ బేగం హాయ్ జీ. చలో చలో ఈజీ గేమ్ అండి, ఈజీ గేమ్. నేను ఓకే పెట్టిన తర్వాతనే రాయాలి. చలో రాసుకోండి, 1 నుండి 10 వరకు అంకెలు మీ ఇష్టం నెంబర్ రాసుకోండి. 1 నుండి 10 అంకెల వరకు ఏదైనా రాసుకోండి, రూల్ నెంబర్ రాసి పెట్టుకోండి, టైప్ చేసుకోండి, తర్వాత ఈజీగా వస్తుంది. ఫస్ట్ రూల్ నెంబర్ టైప్ చేసుకొని పెట్టుకోవాలి. నేను 10 మందిని చూస్తాను ఎంతమంది రాస్తున్నారనేది. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 చాలా కిందికి వెళ్ళిపోయారు రాజు బాబు. 9 ఎక్కడ? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ఉన్నాను నేను చూడు. అందుకే రూల్ నెంబర్ టైప్ చేసుకోవాలి, రూల్ నెంబర్ టైప్ చేసుకోవాలి. రూల్ నెంబర్ టైప్ చేసుకుంటే తొందర వచ్చేస్తుంది. చలో ఇది తీసేస్తాం, లైక్ తీసేద్దాం. ఓకే
चलो पवनी ओके రాసుకున్నారు కదా ఇప్పుడు నేను రాసిస్తున్నాను డబల్ డబల్ ఎవరైతే రాస్తారో వాళ్ళకు వీళ్ళ వెళ్ళినా కానీ ఇవ్వము ఒక్కటేసారి రాసుకోవాలి డబల్ డబల్ రాయొద్దు చలోండి ఓకే తీస్తున్నాను కళ్ళు మూసుకొని ఏ నెంబర్ వెళ్ళినా మీ అదృష్టం ఎవరికి వెళ్తో తెలియదు మనం అయితే కళ్ళు మూసుకొనే తీస్తున్నాం ప్రతిరోజు చూద్దాం వావ్ నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ అందరు చాలా మంది రాశారు కానీ పాపం కింద ఉన్నారు నెంబర్ ఫైవ్ సింపుల్ గేమ్ అండి మీ రూల్ నెంబర్ రాసి పట్టుకోవాలి పెట్టుకోవాలి ఏదైనా ఒక అంకె పెట్టుకోవాలి డైరెక్ట్ నేను చెప్పంగా తక్కువ సెండ్ చేసేయాలంటే దాంట్లో ఏం లేదు చలో నెంబర్ దువా దుర్దాన బేగం నెంబర్ వన్ లెవెన్ నెంబర్ రాసిండ్రు ఫైవ్ అని తర్వాత నెంబర్ ఫైవ్ అని ఎవరు ఇంకో రాసిండ్రు ఓ జీ లావణ్య ఎంట్రెన్స్లో కొట్టేశారు నెంబర్ ట్వంటీ జీ లావణ్య గారు కూడా గెలిచారు ఓ రాజులపతి ఓకే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది రాజులపతి కూడా రాజులపతి డబుల్ డబుల్ వస్తుంది హలో అవునవును అవునా రూల్ నెంబర్ ఎంత నేను లైవ్లో ఉన్నా కదా కొంచెం ఆయనగా మాట్లాడతావు హాఫ్ అన్ అవర్ మరి నేను ఇప్పుడు లైవ్లో ఉన్నా ఎట్లా రావాలి రాలేను కదా సరే వన్ ఎయిటీ నెంబర్ గెలుచుకున్నారు హలో అండి చెప్పండి నమస్తే నమస్తే మీరు చీర ఏం గెలుచుకున్నారు మీరు ఏం పేరు రూల్ నెంబర్ చెప్పండి రూల్ నెంబర్ కానీ ఫోన్ నెంబర్ కానీ ఉండాలి మీరు ఏం గెలుచుకుంటారు రూల్ నెంబర్ కావాలి రూల్ నెంబర్ కంపల్సరీ రూల్ నెంబర్ ఉంటేనే మనం చెప్పచ్చు చాలామంది పేర్లు రూల్ నెంబర్తో ఉంటాయి కదా మీరు రూల్ నెంబర్ ఆలోచించండి వాళ్ళు అడగండి అడిగిన చెప్పండి ఆ రోజు ఓకే వన్ ఎయిటీ కూడా గెలుచుకున్నాడు ఒకటి రెండు ట్వంటీ రాజులపతి మూడు రాజులపతి మూడా ముప్పై తొమ్మిదా చలో రాజులపతి నువ్వు డబల్ డబల్ పెట్టావు నెంబరు ఓకే ఓకే ముప్పై తొమ్మిది తర్వాత రాజులపతి కాదు కదా వన్ ఎయిటీ ఒకటి రెండు మూడు నాలుగు ఎంతమంది అయిపోయారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది సరే సయ్యద్ భాయ్ తుమారా లేట్ అవుగా వాసు గారు మీది కూడా లేట్ అయిపోయింది నెంబర్ వన్ దుర్దాన బేగం నెంబర్ టూ విన్ను జీ లావణ్య గారు రాజులపతి యోగేందర్ రాజులపతి డబల్ డబల్ ఉందా ఆయనది
మీది 180 ఉంది, అది రెండు ఉంది. యోగేందర్ వేరు అవచ్చు, యోగేందర్ వేరు, 180 వేరు, కరెక్ట్. 4 మెంబర్స్ గెలుచుకున్నారండి. నాది 10 ఉంది అన్న. 10 ఎక్కడ ఉందన్న చూస్తున్నా ఇక్కడ. దుర్దాన బేగం ఒకరు, తర్వాత రాకేష్ యాదవ్ 2, కోడి ప్లేయర్స్ 3, గణేష్ గారు 4, జీ లావణ్య గారు 5, రాజులపతి 6, బోలు 7, వెంకటేష్ బుర్లా 8 తర్వాత మళ్ళా రాజులపతి వేరే 9 10. సయ్యద్ భాయ్ కరెక్ట్, 10. సయ్యద్ భాయ్ కూడా 10. పావని మెసేజ్ పెట్టింది. ఓకే, చలో మీ అందరికీ బంపరా చెంపరా తొందర చెప్పండి. దుద్దాన బేగం జంపర్, గనుకుల లావణ్య బంపర్, రాజులపతి బంపర్. రూల్ నెంబర్ పెట్టాలి, ప్రతి ఒక్కరు రూల్ నెంబర్ పెడితే తీస్తాడా. దుర్దాన బేగంది 10 రూపాయలు రాసేస్తున్నా. ఓకే, చలో ఇంకెవరున్నారమ్మా? సయ్యద్ భాయ్ బంపర్, చలో అందరు బంపరేనా? చలో 20 నెంబర్ తీస్తున్నాను, 20 నెంబర్ తీస్తున్నాను బంపర్. 20 నెంబర్ ఎవరిదో? చలో బంపర్ 20 నెంబర్, 10 రూపాయలు వచ్చిందమ్మా 20 నెంబర్కి. 20 నెంబర్కి 10 రూపాయలు వచ్చింది. చలో 39 నెంబర్కి తీసుకున్నాను, 39 నెంబర్. చలో 39 నెంబర్ ఎంత వచ్చినా మీ అదృష్టం అమ్మా. 5 రూపీస్ వచ్చింది 39. తర్వాత 180 180, చూడు కళ్ళు ముసుకొనిస్తున్నా 180, 10 రూపాయలు వచ్చింది. తర్వాత సయ్యద్ భాయ్ ఇది ఏ నోట్ వచ్చినా సయ్యద్ భాయ్దే. వావ్, 20 రూపీస్ వచ్చింది సయ్యద్ భాయ్కి. వాసు గారు, హలో, ఒక నిమిషం, ఎంత అండి? 135? ఒక్క నిమిషం, 135. ఏం వెళ్ళినాడ నీకు? సారీ, ఇంకోటి ఏం పేరు? హలో, పేరు కూడా ఈ 135 వేరే మిర్యాల పార్వతియా? ఆమెకి ఏం వెళ్ళింది? ఓకే, నేను చూస్తాను, చూసి చెప్తాను, ఉండండి ఎక్కువసేపు. నేను లైవ్లో ఉన్న ఒక 10 నిమిషాలు, ఒక 5 మినిట్స్ ఆగండి, చెప్తాను మళ్ళీ కొన్ని. అరే చూడు
వన్ మినిట్ లైవ్లో ఉండండి, వాళ్ళు శారీ కోసం వస్తున్నారు. వేరే వాళ్ళు 1:30 చూద్దాం. 1:30 ఓకే రామ్. ఓకే మిర్యాల పార్వతి, ఒక్క నిమిషం లైన్లో లైన్లో ఉండండి. వేరే వరకు ఒకటి ఇస్తున్నా తర్వాత 1:30 ఓకే. చలో చలో మనం లైవ్లోకి వెళ్ళిపోదాం. 1 మినిట్ హలో ఒకసారి ఆమెకి ఇవ్వండి. అవి రెండు మామూలు శారీసే, మనం తీసుకొచ్చినాం చూడు కొన్ని గిఫ్ట్లకి. మంచి శారీస్ వేరే వాళ్ళకి తెచ్చుకున్నారు, వీళ్ళు కొన్ని మామూలు శారీసే, రెండు మామూలు శారీసే. సరే సార్, నువ్వు ఇచ్చే అవి శారీస్ అక్కడ ఉన్నాయి కానీ ఇచ్చేసా, రెండు ఇచ్చేసా. చలో రెడీగా ఉండండి, రాసుకోండి 1 నుండి 10 వరకు రాసుకోండి. ఒకటి నుండి పది వరకు మీ అంకెలు రాసుకోండి. వెంకటేష్ బుర్లా గారు, మీ శారీ కావాలంటే మీరు యూసుఫ్ కూడా రండి, వస్తే నేను చెప్తాను అడ్రస్. యూసుఫ్ కూడా రండి 5 గంటలకు. ఈరోజు తొందరగా లైవ్ కథం చేసేద్దాం 5 o'clock వరకే. చలో తీస్తున్నాను. నెంబర్ 10 దేగో దుర్దాన బేగం జీ కొనుక్కోండి. నీకు నెంబర్ 10 ఒకటి రాయలేదు, రెండు రాయలేదు, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 థుస్. సయ్యద్ భాయ్ రారాదు, కొంచెం ఇలా పైసలు అవుతాలి వేయాలి. గోలుకు సంజయ్ గారికి కొంతమందికి వేయాలి, అవి అమౌంట్ ఎంతెంత రాయాలి వాళ్ళంత రాసి వేయాలి. సయ్యద్ భాయ్ అవునా, గోలు అడుగు సయ్యద్ భాయ్ని రమ్మను, లేదంటే నేనే చూస్తాను కొంచెం అన్నాక చూసి వేయాలి. సరే రాసుకోండి మళ్ళీ 1 నుండి 10 వరకు రాసుకోండి.
మళ్ళీ ఆడదాం జోష్ గేమ్. ఒక రెండు మూడు రోజులలో మళ్ళీ జోష్, మళ్ళీ గిఫ్ట్లు గిఫ్ట్ పెట్టి మళ్ళీ జోష్గా చేయాలి, చేద్దాం. ఇప్పుడు ఎవరు రావట్లేదు, నేను ఒక్కరే ఉంటున్నాను కాబట్టి కొంచెం సెట్ కావట్లేదు. ఆడ వేరే వర్క్ కూడా చేస్తున్నాను, అది వంటల ప్రోగ్రామ్ జరుగుతుంది, ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి. డబల్ డబల్ రాస్తే పోతుంది, ఫస్ట్ చెప్తున్నా. డబల్ డబల్ రాయొద్దు. మండే నుండి ఫుల్ జోష్, సయ్యద్ బాయ్ చెప్పిండు. సయ్యద్ బాయ్ మండే నుండి జోష్గా ఆడదాం, టెన్షన్ లేదు. చలో రాడే, మండే నుండి జోష్గా ఆడదాం అన్నాడు, మస్త్ ఆడదాం. మళ్ళీ 10 వచ్చింది. ఒకటి సయ్యద్, రెండు దుదర బేగం, మూడు గణేష్, నాలుగు ఐదు ఆరు ఆరు ఏడు ఏడు ఎనిమిది తొమ్మిది పది. హూస్ సయ్యద్ గారిని రమ్మని చెప్పండి, మీ అకౌంట్లో పైసలు వేపిస్తాను. అవన్నీ సయ్యద్ గారు చూసుకుంటారు, అన్నీ ఆయనకు తెలిసింది. కొన్ని చిట్టీలలో ఇవన్నీ చిట్టీలలో డబ్బులు ఉన్నాయి, అవన్నీ రాయాలని నా ఒక్కడి వల్ల కాదు. సయ్యద్ గారు లైవ్లో ఉన్నారు, రమ్మని చెప్పండి. పాపం మీకు అందరికీ డబ్బులు వేసేస్తాం. మొన్న 9 మందికి వేసినాం, 9-10 మందికి వేసేసాం. ఒక కొంతమందికి వేయాలి, సంధ్య గారికి వేయాలి కావచ్చు, కొంతమంది ఉన్నారు వాళ్ళకి వేయాలి. బోరు గారు కూడా వేయాలి. సయ్యద్ బాయ్ వస్తే డబ్బులు వేసేద్దాం. సయ్యద్ బాయ్ రమ్మని చెప్పండి, లైవ్లో ఉన్నాడు. నేను లైవ్ చూసుకోవాలి, డబ్బులు వేయాలంటే మీ అకౌంట్లో పైసలు ఆల్రెడీ స్లిప్స్లలో డబ్బులు ఉన్నాయి. ఆల్రెడీ చాలా వరకు గెలుచుకున్న వాళ్ళ ఈ స్లిప్స్ ఉన్నాయి. ఈ స్లిప్స్లో మనీ అలా రాసి నేను వేయాల్సి వస్తుంది, నాకు తెలియదు. సయ్యద్ బాయ్ రాణి ఆయన రమ్మని చెప్పండి, లైవ్లో ఉన్నాడు, అది కావాలని వస్తాడు. ప్రతి ఒక్కరి పైసా ఎక్కడికి పోదు, గుర్తుపెట్టుకోండి. 1 రూపీ కూడా పోదు, రాసుకోండి. డబల్ డబల్ రాస్తే వాళ్ళది పోతుంది. హాయ్ కిరణ్ బాయ్, జీ లావణ్య గారు, పి లావణ్య గారు, ఏరి వాసు గారు గుర్తు చేయండి కొంచెం, పి లావణ్య గారిని కూడా. సారీ లైవ్లో చూపించు. వెంకటేష్ బుర్లా గారు సారీ అట చూద్దాం. వెంకటేష్ బుర్లా గారి సారీ అప్పుడు దినేష్, తర్వాత గణేష్ పల్లెం, నీరు కూడా ఉంది. గణేష్ పల్లెం సారీ, గణేష్ పల్లెం కూడా ఉన్నాడు, అప్పుడు భీమేష్ ఉన్నాడు, రాజులపతి ఉన్నాడు, అప్పురా భీమేష్ మైబూబ్ ఉన్నది, వెంకటేష్ బుర్లా మీకు ఎక్కడ ఉన్నది శారీ, మీరెప్పుడు గెలుచుకున్నారు వెంకటేష్ బుర్లా? నా శారీ లేదో చూపించు, శారీ అయితే నీ లేదు, నీ శారీ అయితే లేదు వెంకటేష్ బుర్లా, నీ శారీ లేదు. 128 రూల్ నెంబర్. నువ్వు ఎప్పుడు గెలుచుకున్నావు శారీ, గెలుచుకున్నావా?
అపూర్వ భీమేష్ ఉంది, ఎన్ భీమేష్ ఉంది, మైబూబ్ ఉంది, గణేష్ పల్లెం ఉంది. ఎప్పుడు వచ్చింది ఆయన రాలే కదా, మరి సారీ ఉందంటావు వెంకటేశ్వరరావు, లేదు నీకు సారీ రాలేదు. టైం వేసి ఇస్తాను ఎందుకు, ఎవరు చెప్పారు నీకు? ఆ రోజు చూసుకున్నావు కదా నువ్వు లైన్లో దసరా రోజు, మళ్ళీ ఉందా అంటావు. చలో డ్రా తీస్తున్నాను, టైం వేస్ట్ చేయదు, ఉన్నది గిఫ్ట్ ఉన్నదని చెప్పి. టైం వేస్ట్ చేస్తున్నారు వెంకటేష్ బుర్లా. నెంబర్ మూడు, టైం వేస్ట్ చేయదు అట్లా సారీ ఉందని. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు పావని రాజారు, పావని ఆరు తర్వాత ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది రాయలే, ఒక పావనియే గెలిచింది. పావని ఓకే, పావని బంపరా జంపరా చెప్పు అమ్మా. బంపర్ వెంకటేష్ బుర్లా గారు మీరు అలా టైం వేస్ట్ చేయొద్దు. చూడండి పావని గారు, ఏదొచ్చినా మీదే పావని గారు, ₹10 వచ్చింది. రాసుకోండి రాసుకోండి రాసుకోండి, లైక్ కొట్టండి లైక్ కొట్టండి. గణేష్ పల్లెం గారు మీ గిఫ్ట్ కూడా ఉంది, అపూర్వ భీమేష్ గారు మీది కూడా ఉంది. చలో డ్రా తీస్తున్నాను, లేట్ అవద్దు లేకొద్దు, ఇప్పటికే అపూర్వ భీమేష్ వల్ల 10 నిమిషాలు టైం వేస్ట్ అయిపోయింది. చలో అందరు లైవ్లో ఉన్నారు కాబట్టి ఇక తీస్తున్నాను. మళ్ళీ 10 వచ్చిందండి, 10 ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది, 11వది రాజులపతి యోగేంద్ర ఉన్నది, 11వది రాంగ్ తుస్. బ్యాలెన్స్ కావాలంటే ఈ షీట్లలో అమౌంట్ ఉంది, సయ్యద్ భాయ్ రావాలి. సయ్యద్ భాయ్ మరి రమ్మంటే రావట్లేదు, మండే వస్తుంది అంటున్నాడు. అడిగండి సయ్యద్ భాయ్ లైవ్లో ఉన్నాడు, ఆయన వస్తే అంటే మొన్న 9 మందికి వేసేసినాం డబ్బులు, ఈరోజు వస్తే రేపు వచ్చినా మీ డబ్బులు అందరు వేసేస్తాం. సయ్యద్ భాయ్ రావాలి, అడగండి. సయ్యద్ భాయ్ లైవ్లోనే ఉన్నాడు, మాట్లాడండి, ఆయనకే తెలుసు ఇవన్నీ ఎవరెవరికి ఎంత అమౌంట్ వేయాలన్నది. సో రాసుకోండి, నేను అడుగుతాను సయ్యద్ భాయ్ని. అదే ఒక 3-4 అయితే డబ్బులు వేయాలి, పెన్షన్ పడవద్దు, 1 రూపాయి కూడా పోదు, 1 రూపీ కూడా పోదు మీది.
కాకపోతే ఈ షీట్లలో రాసి ఉన్నాయి ఇవన్నీ ఇవన్నీ మీ బుక్స్లలో రాయాలి పైసలు ఇవన్నీ రాయాలంటే సయ్యద్భాయ్ రావాలి కొంచెం నీ ఇప్పటివరకు ఎవరిది ఒక్క రూపాయి పోలే కదా కేసీకే హాయ్ మీ రూల్ నెంబర్ రాసి ఒక నెంబర్ రాసుకోండి ఒకటి నుండి పది నెంబర్ల వరకు మీరు ఒక అంకె వేసుకోండి చాలు ఒకటి నుండి పది అంకెల వరకు రాసుకోండి ఏదైనా ఒక అంకె రూల్ నెంబర్ రాసి డబల్ డబల్ రాయొద్దు ఒకటేసారి ఒక్కసారి రాయాలి చలో నేను డ్రా తీస్తున్నాను నెంబర్ ఏడు ఏడు నెంబర్ ఎవరు రాశారు నెంబర్ ఏడు నువ్వు ఫోన్ చేసి వచ్చిందని చెప్పి ఉంది నా శారీ అంటేనే చెప్పాను అవునా ఉందా అని అడిగాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు వెంకటేష్ బుర్లా గెలిచాడు ఒక వెంకటేష్ బుర్లానే గెలిచాడు వెంకటేష్ బుర్లా పది రూపాయలు వచ్చింది సయ్యద్ భాయ్ రాగానే మీ అకౌంట్లో మీ డబ్బులు వస్తాయి ఎందుకంటే ఇందులో రాసిన డబ్బులన్నీ ఇందులోకి వెళ్ళి పాస్బుక్లో రాయాలి అందులో పంపాలి పంపిస్తాను సయ్యద్ భాయ్ని రమ్మంటున్నా అందుకే ఎవరి పైసలు ఎక్కడికి పోవు ఎవరి డబ్బులు ఎక్కడికి వెళ్ళవు రాసుకోండి గణేష్ పల్లెకి ఎక్కడ పెట్టావు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పన్నెండో నెంబర్ పెట్టావు గణేష్ పల్లెం టైం వేస్ట్ చేయొద్దు గణేష్ పల్లెం గారు మీరు నెంబర్ ఇక్కడ పన్నెండు వచ్చింది మీ నెంబరు పెట్టారు కరెక్టే ఒకటి నుండి పది మందిని చూస్తాను పది మందిలో ఎంతమంది పెట్టారో చూస్తాను నెంబర్ ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు
వెంకటేష్ బుడ్లా గారు మీరు అంటే లైవ్లోకి రండి, వాసు గారు అడుగుతున్నారు, వాసు గారు అడుగుతున్నారు ఒకసారి లైవ్లోకి రండి. సయ్యద్ భాయ్ మీరు రండి, వస్తే వీళ్ళకు డబ్బులు వేసేయాలి, అన్ని అకౌంట్లు మీకే తెలుసు. సయ్యద్ గారు రండి, ఎంతమందికి డబ్బులు రావాలో వాళ్ళకి వేసేద్దాం. రాసుకోండి రాసుకోండి వేసుకోండి. ఎవరు డబ్బులు ఎక్కడికి పోవు, బ్యాంకులు ఉన్నట్టే. టెన్షన్ పడొద్దు, సయ్యద్ భాయ్ రాగానే అందరు డబ్బులు. సయ్యద్ భాయ్ కూడా రావాలి, సయ్యద్ భాయ్ కూడా ఆయన డబ్బుల కోసమని వస్తాడు. వస్తే లైవ్లో కూర్చోబెట్టి మరీ డబ్బులు వేపిస్తా మీకు, టెన్షన్ పడద్దు. సయ్యద్ భాయ్, దుర్దాన బేగం వాళ్ళ లైవ్ డబ్బుల కోసం వస్తారు వాళ్ళు, అప్పుడు మీ అకౌంట్లో డబ్బులు వేపించినాకనే వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు వాళ్ళ డబ్బుల కోసం కూడా రావాలి కదా, వాళ్ళు వస్తారు వస్తారు, టెన్షన్ పడద్దు. ఇప్పటివరకు ఏ పైసలు ఇవ్వని, ఒక్క రూపాయి కూడా పోదు, పోని ఇవ్వము, అట్లా ఉండదు జెన్యున్ ఛానల్ అది. రెడీ రెడీ రాసుకోండి తీసుకోండి, ఎంతమంది రాసినా పర్లేదు. నెంబర్ 4 తుస్సా గుస్సా చెప్పండి. నెంబర్ 4 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 హుస్. నాలుగో నెంబర్ కూడా రాయలేదు. సయ్యద్ భాయ్కి ఫీవర్ వచ్చిందట, అందుకే రావట్లేదు. సయ్యద్ భాయ్ వస్తాడు, ఆయన ఫీవర్ ఉంది కాబట్టి రాలేకపోతున్నాడు. మీరేం టెన్షన్ పడద్దు, మీ డబ్బులు పోవు, మీ గిఫ్ట్లు పోవు, ఎవరి పో లేట్ అవ్వచ్చు కానీ తప్పకుండా వస్తాయి. చలో మళ్ళీ రాసుకోండి తీసుకోండి రాసుకోండి తీసుకోండి చేసుకోండి. డబల్ డబల్ రాస్తే పోతుంది నెంబర్, ఒక అకౌంట్ మీద డబల్ రాయద్దు, నెంబర్ ఒక్కటేసారి రాయాలి. డబల్ రాస్తే పోతుంది, మీ ఇష్టము. మీ రూల్ నెంబర్ మర్చిపోతే మీ అకౌంట్లో డబ్బులు కూడా పోయినట్టే, గుర్తుపెట్టుకోండి. రూల్ నెంబర్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. రూల్ నెంబర్ గుర్తుపెట్టుకోకపోతే పోయినట్టే. వావ్, నెంబర్ 5 ఒకటి, సయ్యద్ గారు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 బా జీ లావణ్య గెలిచింది, తర్వాత సయ్యద్ గారు గెలిచారు నెంబర్ 5 అని. జీ లావణ్య గెలిచింది, సయ్యద్ గారు 8 గెలిచాడు. సయ్యద్ గారు లక్కీ నెంబర్ 5 గుర్తుపెట్టుకోండి. జి లావణ్య గారిది 20 బంపరా, జంపరా తొందర చెప్పండి. బంపర్ బంపర్ ఇద్దరు బంపర్లే ఉంటారు. ఇద్దరు బంపర్లే. సయ్యద్ భాయ్ బంపర్, చలో సయ్యద్ భాయ్ కోసం సర్కారు వారి పాట, సర్కారు వారి పాట చూడండి.
సయ్యద్ భాయ్ సర్కార్ వారి పాట కోసం సయ్యద్ భాయ్ నెంబర్ ఎంత? ఓ రెండు రూపాయలు సయ్యద్ భాయ్. తర్వాత నెంబర్ 20. దీన్ని ఏమంటారు, దీన్ని ఏమంటారు? ఒక్కటి రాసుకోండి. రాసుకోండి. ఓసీబాబు గారు మీ రూల్ నెంబర్ కావాలి, లేదంటే మీకు ఫోన్ నెంబర్ ఇస్తాం, ఫోన్ నెంబర్ ఇవ్వండి మీకు ఇస్తాం. ఓసీబాబు గారు 5 నెంబర్ రాస్తారు, 5వ నెంబరు. ఓకే, కానీ నెక్స్ట్ టైం నుండి మీ రూల్ నెంబర్ రావాలంటే మీరు ఫోన్ నెంబర్ ఇవ్వాలి. ఓహో 135 మీది. చలో చలో, ఓకే ఓకే, చలో తీస్తున్నాను. డ్రా తీస్తున్నాను. ఎవరికి వెళ్తుందో నెంబర్ 1 ఎంతమంది పెట్టారు? ఒకటి 2 3 4 5 6 7 8 9 10 పెట్టలేదు. తుస్ అక్కడ తెలిసిపోదు తుస్తుంది. నెక్స్ట్ టైం నుండి అందరు రూల్ నెంబర్ పెట్టాలి, రాసుకోండి. ఓసీబాబు గారు ఫస్ట్ రూల్ నెంబర్ పెట్టాలి, రూల్ నెంబర్ 135 పెట్టినాక రాయాలి. ఓసీబాబు గారు మీరు రూల్ నెంబర్ పెట్టాలి, ఇంతకుముందే చెప్పాను కదా, ఫస్ట్ రూల్ నెంబర్ పెట్టి మీ నెంబర్ టైప్ చేయండి, అనుకున్న నెంబర్ టైప్ చేయండి. ఓకే, డ్రా తీస్తున్నాను. నెంబర్ 10 1 2 3 4 5 6 7 కోడి ప్లేయర్ గెలిచాడు. దుర్ధర బేగం గెలిచింది 8 9 10. ఆల్రెడీ 10 మంది పెట్టేశారు. ఓకే ఓకే, నెంబర్ 10 అని పెట్టిన వాళ్ళు ఎవరెవరు అంటే స్టార్టింగ్ నుండి 10 మందినే చూస్తాము. వెంకటేశ్వర్లో 1 క్యాన్సల్, జీలావన 2 3, సయ్యద్ క్యాన్సల్, రాకేష్ యాదవ్ క్యాన్సల్, శంకర్ క్యాన్సల్, కోడి
కోడి దుర్దన బేగమే గెలిచాడు. కోడి 182 182 11 చలో ఇద్దరు బంపరా, దుర్దన బేగం కూడా బంపరే వచ్చేసింది. బంపర్ ప్లీజ్. చలో కోడి, కోడి ఫస్ట్ డ్రా కోడిది. కోడి ప్లేయర్ ఎంత వచ్చినా మీదే కోడి ప్లేయర్ గారు. కోడి ప్లేయర్ గారికి 10 రూపాయలు వచ్చింది. దుర్దాన బేగం కూడా బంపర్లోకి వచ్చింది. అరే దుర్దాన బేగం 2 రూపాయలు వచ్చింది. దుర్దాన బేగం జీ 2 రూపాయలు దుర్దాన బేగం 2 రూపాయలు వచ్చింది. చూద్దాం 5 రూపీస్ వచ్చింది. 5 రూపీస్ మీ అందరు డబ్బులు ఎక్కడి పో సయ్యద్ భాయ్ రాగానే మీ అందరు డబ్బులు వేపిస్తాను. టెన్షన్ పడద్దు, ఇప్పటివరకు ఎవ్వరికి 1 రూపాయి మిస్ కాలేదు. చలో వేసుకోండి వేసుకోండి వేసుకోండి. నెంబర్ 2 1 2 3 4 5 6 7 8 9 10 తుస్ చలో చలో ఎవరు పెట్టలే. చలో లాస్ట్ గేమ్, ఇంకా లాస్ట్ ఫైనల్ గేమ్. ఇక్కడ నాకు కూడా ఓపిక అయిపోయింది. లాస్ట్ గేమ్, ఒక్కటి చేయాలంటే చేయలేకపోతున్నా. లాస్ట్ గేమ్, చలో రాసుకోండి. లాస్ట్ గేమ్ రాసుకోండి. సయ్యద్ భాయ్ వస్తే మజా వస్తుంది. సయ్యద్ భాయ్ ఇప్పుడు వస్తుంది అనుకోండి. నెంబర్ 10 చూస్. 1 2 3 4 5 6 7 8 9 10 చూస్. చలో ఓకే అండి, బాయ్. సయ్యద్ భాయ్ రానియండి, వచ్చినాక ఆడడం మంచిగా మజా వస్తుంది. సయ్యద్ భాయ్ కొంచెం జ్వరం వచ్చింది కాబట్టి ఆయన వచ్చినాక మీ డబ్బులు ఎక్కడికి పోవు, మీ గిఫ్ట్లు ఎక్కడికి పోవు. చాలా డబ్బులు ఈ పేపర్లలో రాసి ఉన్నాయి కాబట్టి నాకు కన్ఫ్యూజ్ ఉంది. ఇవన్నీ డబ్బులు రాసి ఉన్నది, ఎవరెవరికి ఎంత అనో తెలియదు. వచ్చిన తర్వాత నేను సయ్యద్ భాయ్తో బుక్స్లో రాపించి పంపించేస్తాను. ప్లీజ్ అర్థం చేసుకోవాలి, మన డబ్బులు ఎక్కడికి పోవు. మన ఛానల్ జీనూన్ ఎప్పటికీ ఉంటుంది, తప్పకుండా. మళ్ళీ రేపు రండి, సయ్యద్ భాయ్ కూడా వస్తాడు. రాగానే ఒకవేళ నైట్స్లో కలిసినా అతనితో మీ లెక్కలు చేపించి మీ అకౌంట్లో పంపిస్తాను.
ప్రతి ఒక్కరికి బాబాయ్ నమస్తే, జాగ్రత్త, టేక్ కేర్. ఒక్క రూపాయి పోదు, ఒక్క గిఫ్ట్ పోదు, కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. బాబాయ్ నమస్తే అందరికీ, బాబాయ్.